హాయ్ వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను రషీద్ రెండు వేల పదిహేడులో జట్టులోకి వచ్చినప్పుడు అంతా బాగానే ఉంది ఆ తర్వాత మూడేళ్లు టీం కాంబినేషన్లు చక్కగా కుదిరాయి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాం కానీ గత రెండేళ్ల కాలంలో భారీ మార్పులు అందుకు గల కారణాలు ఏమిటో కారకులు ఎవరో నాకు తెలియదు కానీ ఒక్కసారిగా పరిస్థితులన్నీ మారిపోయాయి ఆటగాళ్లు ఆ ఫ్రాంచైజీకి ఆడేందుకు విముఖత చూపటం ఆరంభించారు అని ఆఫ్ఘనిస్తాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ నబీ సన్ హైదరాబాద్ మేనేజ్మెంట్ తీరును విమర్శించాడు నబీతో పాటు ఆఫ్ఘన్ స్టార్ రషీద్ ఐపీఎల్ రెండు వేల పదహారు విజేత సన్ రైజర్స్ తరఫున తెలిసిందే కానీ ఇప్పుడు బంధం లేదు కాగా రెండు వేల పదహారులో జట్టుకు ట్రోఫీ అందించిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ను రెండు ఇరవై ఒకటిలో కెప్టెన్సీ నుంచి తప్పించిన సన్ రైజర్స్ తరువాత అతడిని రిలీజ్ చేసింది అదే విధంగా జట్టులో కీలక సభ్యుడైన రషీద్ ఖాన్ ను ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు వేలానికి ముందు విడుదల చేసింది ఈ నేపథ్యంలో రషీద్ ను సొంతం చేసుకున్న కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ వైస్ కెప్టెన్ గా నియమించుకుంది లో ఐపీఎల్ రెండు వేల ఇరవై లో గుజరాత్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ స్టార్ బౌలర్ ట్రోఫీ గెలవడంలో సహాయపడ్డాడు మరోవైపు సన్ రైజర్స్ మాత్రం ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది ఇక ఇటీవల ముగిసిన ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీ మినీ వేలానికి ముందు తమ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా ఎస్ఆర్ హెచ్ వదులుకున్న విషయం తెలిసిందే దీంతో తరచూ జట్టులో మార్పులు చేస్తున్న సన్ రైజర్స్ తీరుపై విశ్లేషకులు పెదవి విరిచారు ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ యారితో మాట్లాడిన ఆ జట్టు మాజీ ప్లేయర్ మహ్మద్ నబీ ఇకనైనా తీరు మార్చుకోవాలని ఎస్ఆర్ హెచ్ కు హిత పలికాడు జట్టును నాశనం చేయడానికి బదులు పటిష్టం చేసేందుకు ప్రయత్నించండి పేరున్న ఫ్రాంచైజీగా మీరు చేయాల్సిన మొట్టమొదటి పని అదే తరచుగా మార్పులు చేయకుండా మెరుగైన జట్టు నిర్మాణానికి పాటు పడాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు ఇక రషీద్ గురించి ప్రస్తావిస్తూ ఐదేళ్ల పాటు వాళ్ల జట్టుకు బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్న రషీద్ ఖాన్ వాళ్లను వదిలి వెళ్లేలా చేసుకున్నారు రషీద్ ఒక్కడే కాదు ఎంతో మంది టాప్ ప్లేయర్ల పట్ల కూడా ఇదే వైఖరి సన్ రైజర్స్ ఇలా చేయకుండా ఉండాల్సిందే అసలు వాళ్ళకేం కావాలో వాళ్ళకైనా అర్థమవుతుందా అని ఈ ఆల్రౌండర్ ఎస్ఆర్ హెచ్ విధానాల ట్లా విమర్శలు సంధించాడు కాగా రెండు వేల ఇరవై ఒకటిలో మహ్మద్ నబీకి సన్ రైజర్స్ తో బంధం తెగిపోయింది ఇక గతేడాది పద్నాలుగు మ్యాచ్లకు గాను ఆరు గెలిచిన హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది